లాక్డౌన్ పటిష్టంగా అమలయ్యేలా పోలీసులు నిత్యం కృషి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 10 గంటల తర్వాత రహదారులపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీస్ శాఖ చేత అనుమతించబడిన ఈ పాసులు కలిగి ఉన్నవారే రహదారులపైకి రావాలని, అత్యవసర పనులున్నవారు పోలీస్ శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకుని ఈ పాసులు పొందిన తర్వాతే బయటికి రావాలని ఎస్ఐ శ్రీధర్ సూచించారు. కృష్ణా ప్రజలకు పోలీసు వారికి విజ్ఞప్తి ఏమనగా, ప్రజలు జీవో నంబర్ 100 ప్రకారం రోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏమనగా, ప్రజలు 10 ఇంటికి వాళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఆ టైంకి వాళ్ళు ఇళ్లకు వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు. వర్తక వ్యాపారాలు కూడా 10 దాకా షాపులు క్లోజ్ చేయకుండా ఉంటున్నారు. అలా కాకుండా వారు 9:30 నుంచే వారు షాపులు క్లోజ్ చేసి అక్కడ ఉన్న ప్రజలు గిరాకీని వాళ్ళను పంపించడం జరగాలి. ప్రజలు కూడా వారి యొక్క షాపింగ్లు 10 వరకు కంప్లీట్ చేసుకొని 10 లోపు వాళ్ళ ఇంటికి చేరుకోవాలి. 10 తర్వాత ఎవరైనా వ్యాపారులు కానీ ప్రజలు ఎవరైనా ఇలాంటి పాసులు లేకుండా వస్తే మాత్రం వాహనదారులు అయితే వారి వెహికల్ సీజ్ చేయబడుతుంది. ప్రజలపైన కేసులు మరియు కఠిన చర్యలు తీసుకోబడతాయి. సో ప్రజలందరూ విజ్ఞప్తి కోరుతున్నారంటే లాక్డౌన్కు సహకరించి కోవిడ్ నిర్మూలనను పాటు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరికైనా బయటికి వెళ్ళే అవసరం ఉన్నట్లయితే దానికో పాస్, ఆన్లైన్ పాస్ అనేది గౌరవ డీజీ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆన్లైన్లో పాస్ తీసుకొని వాళ్ళు వారి యొక్క పనులు చేసుకో